ఓం శ్రీ సాయిరామ్ శ్రీమద్ శ్రీడీ సంవాసం భక్తానాం పారిజాతకం వందే త్రిమూర్తాత్మకం వందే సమర్థం శ్రీ సాయి సద్గురం. సాయి టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు ఈ నూతన సంవత్సరం ఎంతో అత్యద్భుతంగా జరుపుకుంటున్నాం. ఈ నూతన సంవత్సరానికి ఒక విశేషమైన స్థానం ఉందండి. అది ఏమిటి అంటే శతాబ్ది ఉత్సవాలు. గత దసరా నుంచి మనందరం సాయిబాబాని శరణాగతి వేడుతూ ఈ శతాబ్ది ఉత్సవాలు చక్కగా జరుపుకుంటున్నాం. ఎవరికి చాతైనట్లు వాళ్ళు చాలా చక్కగా చేస్తున్నారు శతాబ్ది ఉత్సవాలు. నిజంగా చూస్తుంటే అండి కళ్ళు తిరిగిపోతున్నాయి. ఎంత బాగా చేస్తున్నారంటే సాయి భక్తులు ఇంతమంది ఉన్నారా, సాయితత్వం ఇంత బాగా చక్కగా ప్రపంచవ్యాప్తంగా ఉందా, సాయినాథుడు ఇంత గొప్ప దైవమా, ఒకప్పుడు సాయిదేవుడు సాయిబాబా కూడా దేవుడైనా ఉన్న దేవుడు చాలకన అన్న పుస్తకం రాసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ సమాధానం చెబుతూ చాలా చక్కగా ఎంతో సాయితత్వాన్ని మనం ప్రచురం చేస్తున్నాం. ఈ సాయితత్వాన్ని మనం ఎందుకు చేయాలి, అసలు ఈ సంవత్సరానికి ఉన్న స్పెషల్ ఏంటి, దాని యొక్క ప్రత్యేకత ఏంటి అని మీతోటి ముచ్చటించడానికి మొట్టమొదటిసారిగా ఈ నూతన సంవత్సరంలో సాయి టీవీ స్టూడియోకి రావటం జరిగింది. మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా కలవటం జరిగింది. ప్రతి ఒక్క సాయి భక్తులకి నా యొక్క నమస్కారాలు. 1918లో సాయినాథుడు మహాసమాధి చెందారు. నేను మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, మీరందరూ సచ్చరిత్ర అనేక మార్లు అనేక సార్లు పారాయణం చేసి ఉంటారు. ఈ సంవత్సరం 2018, ఇంకా ఒక 10 నెలల్లో మళ్ళీ మనం మహాసమాధి 100 సంవత్సరోత్సవాలు జరుపుకోబోతున్నాం. అసలు 1918లోనే సాయి సమాధి చెందడానికి కారణం ఏంటి అని లోతుగా ఆలోచించండి. ఒక్కసారి ఆలోచిస్తే బాబాగారి మహాసమాధి చెందే ముందు లక్ష్మీబాయి షిండేకి 9 నాణాలు ఇచ్చారు. ఆ 9 నాణాలు మనం ఏమంటాం, మనం నవవిధ భక్తి మార్గాలుగా చెప్తాం. కానీ బాబాగారు అక్కడ ఇస్తూ మనకు చిన్న సందేశాన్ని ఇచ్చారండి. ప్రతి భక్తుడు, ప్రతి సాయి భక్తుడు ఈ మార్గాల్లో నడవాలి, ఇలా నడుచుకోండి అని ఇచ్చాడు. కానీ మనం ఏంటంటే మనం ఎలా చూస్తామంటే సచరిత్ర చేసే చదివేటప్పుడు బాబాగారు లక్ష్మీవాసి ఇండేకి ఇచ్చారు అందుకని లక్ష్మీ అనుగ్రహం అనుకుంటాం. పొరపాటు సుమా, అలా అనుకోకూడదు. బాబాగారు ఏది చేసినా, ఏ లీల చేసినా, సచరిత్రలో ఏ అంశం తీసుకున్నా భవిష్యత్తు తరాలకి ఆయన జ్ఞానాన్ని ఇవ్వటానికే చేశాడు. ఆయన యొక్క గురువానుగ్రహం ఇలా కూడా పొందవచ్చు అనే చెప్పడానికి మాత్రమే చేశాడు. ఆ విధంగా మనం సచరిత్ర చదివితేనే, సచరిత్ర యొక్క మననం చేసుకోగలిగితేనే సాయితత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నట్టు. అంతేకాని కేవలం బాబా చరిత్ర అలా ఉంది, దాసుగణికి పాదాల నుంచి నది తెప్పించాడు, ఇట్లా పుణ్యనదుల్లో స్నానం చేయించాడు, కేవలం మా మహల్సాపతికి మంచి పాదసేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు, శ్యామాని స్నేహితుల్లా చూశాడు, ఇవన్నీ కాదండి. అక్కడ పాత్రలు మాత్రమే, కానీ సాయితత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళందరికీ అక్కడ ప్రేమతత్వం, గురుతత్వం, ఆ గురు యొక్క సాన్నిధ్యం మనకు తెలియాలి ముందర. ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే 1918లో మనకి జరిగింది బాబాగారి మహాసమాధి, చక్కగా జరిగింది. 18 ఒకటి ప్లస్ 8 ఎంత అయిందండి, 9. ఇది 2018, దీంట్లో కూడా 18, 1 + 8 = 9. అంటే 9 అనే సంకేతాన్ని అక్కడ 9 నాణాల రూపంలో లక్ష్మీబాయి షిండేకి ఇచ్చి ఈ సంవత్సరం నా సమాధి జరుగుతుంది, ఇది ఒక గొప్ప సంవత్సరం, దీన్ని గుర్తుపెట్టుకోండి. 18 అంటే అష్టాదశ పురాణాలు, ఇవన్నీ మనం ఎన్నో చెప్తాం. 18 సంఖ్యకి అనేక ప్రమాణాలు ఉన్నాయి ప్రాణోత్కరంగా. వాటిని 1 + 9 కలిపితేమని 9. మనకి బాబా చరిత్రలోనే మనకి నవవిధ భక్తి మార్గాలు లక్ష్మీబాయి షిండేకి 9 నాణాలు ఇచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం బాబా భక్తులందరికీ చాలా ప్రత్యేకమైన సంవత్సరం. కాబట్టి మనందరం ఈరోజు అందరూ సాయితత్వంలో నడవడానికి ప్రయత్నం చేయాలి. సాయితత్వం అంటే ఏంటండి, మేము ఆల్రెడీ చేస్తున్నాం కదా, మీరు కొత్తగా చెప్పేదేంటి, అందరూ చేస్తున్నారు. సాయితత్వంలో నడవని వాడికి ఈరోజు చెప్పలేం. కొంతమందిని సాయి భక్తులు కలిసి ఎలా అనిపిస్తుంటే అండి, బాబా భక్తి ఇలా కూడా చేయొచ్చా, బాబాని ఈ విధంగా కూడా మనం ప్రార్థించచ్చా అనే భావంతో చాలా అద్భుతంగా చేస్తున్నారు. చాలా మంచిది, ఇవన్నీ చేయటం చక్కగా మనందరం బాబాతత్వంలో ఉండటం చాలా గొప్పవైన అంశం. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, నిజమైన సాయితత్వానికి మనం దూరం అయిపోతున్నాం. ఎప్పుడైతే నిజమైన సాయితత్వం మన నరనరాన ఒంట్లో గనక ఎప్పుడైతే ఉంటుందో సాయి మనల్ని విడిచి వెళ్ళడు. ఎప్పుడైతే మనం సాయి భక్తి పేరుతో మాయా ప్రపంచంలో పడతామో నీ వెనకాల ఉన్నది మాయే సుమా, సాయినాథుడు కాదు. ఆ విషయాన్ని ప్రతి సాయి భక్తుడు గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకున్నంతకాలం ఆ మాయా ప్రపంచంలో పరిగెత్తూనే ఉంటావు నువ్వు. ఎంతకాలం పరిగెత్తావు,
పరిగెత్తి పరిగెత్తి మళ్ళీ సాయినాథుడి దగ్గరికి రావాల్సింది. బాబా అంటాడు, ఒకటే మాట అడుగుతాడు, నేను ఇవన్నీ చేయమన్నానా? ఆయన ఎప్పుడు చేయమని చెప్పలా. మన ఆనందం కోసం, మన ఇష్టం కోసం, మన పేరు కోసం, మన ప్రాపంచిక సుఖాల కోసం మనం చేశాం. ఇప్పుడు మా నాన్నగారికి, మా నాన్నగారు అంటే బాగా ఇష్టం అండి, మా నాన్నగారి పేరు మీద పుస్తకాలు వేసి పంచాను, మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేశాను. వచ్చి అడుగుతారు ఎందుకు చేశారండి, మా నాన్నగారు అంటే ఇష్టం. మీ నాన్నగారు మీకేమి ఇచ్చారంటే, మా నాన్నగారు నాకేం లేదు, ఈ జన్మనిచ్చాడు, ఈ సమాజంలో తిరగటానికి ఒక పలాని వ్యక్తి కొడుకు నన్ను ఇచ్చాడు, అంటే నా తండ్రి అంటే నాకు ఇష్టం, నా తల్లి అంటే నాకు ఇష్టం, అందుకని చేశాను. అట్లానే బాబాని కూడా, బాబా సేవ కూడా ఎవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళందరికీ సాయినాథుడు పక్కనే ఉంటాడు. అలా కాకుండా నాకు పేరు రావాలి, నాకు కీర్తి ప్రతిష్టలు కావాలి, నేను అంతటి వాణ్ణి అనిపించుకోవాలి, ఇంతటి వాణ్ణి అనిపించుకోవాలని గనక చేస్తే బాబా గారు అందరినీ కంట కనిపెడుతూనే ఉంటాడు సుమా. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ నూతన సంవత్సరంలో, ఈ శతాబ్దోత్సవంలో తెలుసుకోవాల్సింది. మరి బాబాగారు ఏమడిగాడు? 2 పైసలు దక్షిణ, శ్రద్ధా సబూరి 2 ఇమ్మన్నాడు. ఏమివ్వాలి? ఈ కనీసం ఈ సంవత్సరంలో అయినా సరే ఒక మంచి అలవాటుకి ప్రయత్నం చేయండి. ఒక చిన్న మంచి అలవాటు, కనీసం ప్రతిరోజు విభూతి పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏకాదశి సూత్రాలు చదవటానికి ప్రయత్నం చేయండి ప్రతిరోజు కుదరకపోతే. అలా కుదరదండి, రాత్రి పట్టుకోమంటే కనీసం సచ్చరిత్ర పారాయణం చేయండి. ఇలాంటి అనేక మార్గాలు ఉన్నాయి. వీటిలో ఏదైనా ఒకటి తీసుకోండి సాయితత్వంగా. కనీసం గురువారం రోజున బాబా హారతికి వెళ్ళటానికి ప్రయత్నం చేయండి, మీ దగ్గరలో ఉన్న మందిరానికి. అలా మీరు ఏదైనా సరే ఒకటి చేయండి. అంతేకాకుండా మీలో ఉన్న ఒక చెడ్డ అలవాటుని వదిలేయడానికి ప్రయత్నం చేయండి. అది వ్యక్తిగతంగా మీకు మీరు అనుకోవాలి, అది బాబాకి దక్షిణగా సమర్పించుకోవాలి. మనం, నా కోపం అధికంగా వస్తుంది, నేను ఈరోజు నుంచి ఎవరి మీద కోపపడను, పరుషంగా మాట్లాడను అని బాబాగారి దగ్గర మాట తీసుకోండి. ఇలా మనం ఎప్పుడైతే బాబాతత్వానికి దగ్గర అవుతామో ఖచ్చితంగా బాగుంటుంది. ఇక సాయి భక్తులుగా మీరు ఎన్నో అన్నదానాలు చేస్తుంటారు, ఎంతోమంది దాహార్తి తీర్చుంటారు, ఎంతోమంది అన్నార్తి తీర్చుంటారు, ఎన్నో దేవాలయాలకు విరాళాలు ఇచ్చుంటారు, ఎన్నో గుళ్ళు వైభవంగా ఉత్సవాలు నడపడానికి పుష్పాలు ఫలాలు అనేక వస్తు సామాగ్రి సమర్పించుంటారు. ఈ మీ లిస్ట్ రాసుకుంటూ పోతే మీ మాటలో చెప్పలేం. కానీ నేను అడిగేది ఒక్కటే, ఈసారి మిమ్మల్ని సాయి భక్తుడిగా ఈ సంవత్సరం నిజమైన సాయి సేవ చేయండి. అంటే అందరూ ఒక చోటిస్తున్న గుడికి మీరు వెళ్ళి విరాళం ఇవ్వకండి, ఆ లేని గుడి నిజంగా అవసరమైన ఆ గుడికి విరాళటానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు మనతో మాట్లాడకపోవచ్చు, ఆ గుడికి మనం వెళ్ళలేకపోవచ్చు, వాళ్ళు దూరంగా ఉండొచ్చు, కానీ సాయినాథుడు ఉన్నాడు అక్కడ. ఆ విధంగా మీరు చేయండి. మీరు అడగచ్చు, అదేంటండి మా పక్కన్న గుడి మా పూజారి గారు చక్కగా పలకరిస్తారండి, వెళ్ళగానే అమ్మా బాగున్నావా అని పలకరిస్తారు, అన్ని క్షేమ సమాచారాలు అమెరికాలో ఉన్న మా అమ్మాయి గురించి అడుగుతారు, యూకేలో ఉన్న మా అల్లుడు గారి గురించి అడుగుతారు, ఆ గుడికి వెళ్తే ఆ పూజారి రుసరుసలాడుతుంటాడండి అందుకని ఆ గుడికి వెళ్ళవండి అంటారు. నిజమే, కానీ వెళ్తుంది ఎవరి కోసం అండి? పూజారి గారి కోసమా, సాయినాథుడి కోసమా? సాయినాథుడి కోసం వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. నీ యొక్క సహనము, నీ యొక్క ఓర్పు, నీ యొక్క సాధన అక్కడ తెలుస్తుంది. అంతేగాని రాచమార్గం ఉన్న చోటకు వెళ్ళి నేను సాయి భక్తుని అంటే ఏంటండి? కొత్త చోటకు వెళ్ళండి, కొత్త చోట అవసరమైన చోట విరాళాలు ఇవ్వండి. నిజంగా అన్నదానానికి ఆ గుడి ఇబ్బంది పడుతుంది, అక్కడ ఇవ్వండి. ఆ గుడికి ఈ వస్తువు కావాలి, కనుక్కోండి, ఆ గుడికి ఇవ్వండి. ఫలాని మా ఎదురింటి వాళ్ళు ఇచ్చారండి ఆ గుడికి, మా పక్కింటి వాళ్ళు ఇచ్చారండి గుడికి, మా పైనున్న వాళ్ళు ఇచ్చారు, నేను ఇవ్వకపోతే బాగుండదు, నేను కూడా 10,000 రూపాయలు ఆ గుడికి ఇస్తానంటాం. తప్పండి, నిజమైన అవసరం ఉన్న చోట మీ సాయి సేవ చేయండి, వాళ్ళు ఎంతో సంతోషపడతారు, నిజంగా మిమ్మల్ని సాయినాథుడి రూపంగా కొలుస్తారు. ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి ఇచ్చేయండి, వాళ్ళు ఎంత ఆనందపడతారు, నిజంగా అవసరం ఉన్నవాళ్ళు. మనం ఈరోజు అది చేయట్లా, అందరూ ఒక చోట వెళ్తున్నాం, అన్నీ చేస్తున్నాం. మరి మీరు అడగచ్చు, ఏమండి నాకు ఆ ఇష్టమేనండి ఆ గుడి, ఆ గుడికే వెళ్తాను, వేరే గుడికి వెళ్ళబుద్ధి కాదండి, నాకు ఏకాగ్రత నిలబడదండి, అక్కడ కూర్చొని అట్లా కళ్ళు మూసుకోగానే సాయినాథుడు రామాను పలకరించినట్టు ఉంటుందని చెప్తారు. నిజంగా ఆనందకరమైన విషయమే. కానీ ఇక్కడ మనం ప్రతి మూర్తిలోనూ, ప్రతి ఒక్కరిలోనూ సాయినాథుడిని చూడగలిగితే మనం నిజమైన సాయి భక్తులం. ఒక చోట చూసి ఒక చోటే సాయినాథుడు అనుకున్న పొరపాటు. సాక్షాత్ సాయినాథుడే చెప్పాడు, మీ అందరికి సచ్చరిత్ర తెలిసే ఉండి, షిరిడీలో ఉన్నానని భ్రమపడితే మీరు సాయి భక్తులు కానట్టే అన్నాడు. షిరిడీలోనే ఉన్నాననుకుంటే తప్పు, సాయినాథుడు పటం ఎక్కడుంటుందో, సాయి మూర్తి ఎక్కడ ఉంటుందో, సాయినాథుడు అక్కడ ఉన్నాడు. నువ్వు ఆ భావంతో చూడగలిగితేనే నువ్వు సాయి భక్తుడివి. ఇప్పటికి చాలామంది ఉన్నారు, నేను 100వ సంవత్సరం అండి, నేను 100 సార్లు వెడదలుచుకున్నాను సాయి షిరిడీ దగ్గరికి. మహద్భాగ్యం, అవకాశం ఉంది, ఓర్పు ఉంది, ఆర్థిక పరిస్థితి ఉంది, ఖాళీ ఉంది, వెళ్తారు.
నేను వెళ్ళలేను. ప్రతి ఉదయాన్నే ప్రభాత హారతి సమయానికి లేచి ఇప్పుడు షిరిడీలో హారతి జరుగుతుందని మనోనేత్రంతో దర్శిస్తాను. సాయినాథుడు ఇచ్చే ఫలితాన్ని నాకు ఇస్తాడు, వారికి ఇచ్చే ఫలితాన్ని వారికి ఇస్తాడు. అలా చేసే సాయి భక్తులు ఎంతోమంది ఉన్నారు. అలా మీరెందుకు ప్రయత్నం చేయకూడదు? మన ఆలోచన మార్గాన్ని మనం ఎప్పుడైతే సాయి తత్వానికి దగ్గర తీసుకువెళ్తామో సాయినాథుడు మన దగ్గరికి వస్తాడు. అంతేకాని అందరూ నడిచే వాటిలో నడుస్తాను, అందరూ చేసినట్టే చేస్తాను. లక్ష కుంకుమార్చన పెట్టారండి, లక్ష పుష్పార్చన పెట్టారు, లక్ష బిల్వార్చన పెట్టారు, లక్ష తమలపాకులతో చేస్తున్నారు. నేను వాటికి సేవ చేస్తాను. మంచిదే, చేయండి. అందరూ చేసేది మీరు చేయటం ఎందుకు? కొత్తగా ఏదన్నా సాయినాథుడికి చేయండి. అంతదాకా అసలు నేను అడిగితే ఒక మాట చెప్తానండి, మనం సాయి దక్షిణ గురుదక్షిణ బాబా గురికే ఇవ్వాలా, సాయి సంస్థలకు ఇవ్వాలా? ఎక్కడన్నా రాసి పెట్టుందా, బాబాగారు చెప్పారా? లేదే. ఎవరికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఒక చదువు కోసం, ఒక భోజన వసతి కోసం, ఒక ఆలంబన కోసం, ఒక కార్యక్రమం కోసం, నిజంగా వాళ్ళకి చెయ్యండి. ఒక విద్యార్థికి నిజంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు చదువుకోలేకపోతే, ఆ స్కూల్ ఫీజు కట్టండి, పుస్తకాలు కొనివ్వండి, పెన్నులు కొనివ్వండి, ఎన్నో చేయొచ్చు సమాజ కార్యక్రమాలు. సాయితత్వంలో సాయినాథుణ్ణి మనం పఠన రూపంలోనే చూడటం, నేను అక్కడే ఉండాలి అనుకోవటం చాలా పొరపాటు సుమా.